సీతామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. సిక్కోలు జిల్లా అంటే ఆధ్యాత్మిక శైవ వైష్ణవ ఆలయాలకు ప్రసిద్ధి. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుత దైవ క్షేత్రం శ్రీచక్రపురం. దీన్ని దేవి ఆశ్రమం అంటారు. ఒకే చోట 1001 శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠించడంతో ఇది ఓ అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది. శ్రీకాకుళం నగరానికి అత్యంత సమీపంలో ఉన్న కుంచాల కురమయ్యపేటలో ఉన్న దేవి ఆశ్రమం విశిష్టతపై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం నగరం నుండి విశాఖపట్నం వెళ్లే మార్గంలో కుంచాల కురమయ్యపేట అనే గ్రామంలో ఈ దేవి ఆశ్రమం ఉంది. జాతీయ రహదారి కూతవేటు దూరంలోని ఈ ఆలయం దేశంలోనే అరుదైన ఆశ్రమంగా పేరుగాంచింది. మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హే రంభునికి మాతవుగా హరిహర ప్రతి ఏడాది తప్పనిసరిగా హిమాలయాల నుండి నాగసాధువులు, వివిధ పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి లలితాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీచక్రపీఠంలోని దేవి ఆశ్రమాన్ని సందర్శిస్తే బాలారిష్టాలు పోతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా భక్తులు దోష నివారణ కోసం పౌర్ణమి కుంకుమ పూజలో పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది.
భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు యువమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముల మహిషాసురుని చంపితివి, ముల్లోగాలను ఏలితివి. లలితామాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మా. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకబర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంత కాపాడా కనక. ఇక్కడ 1000 శ్రీచక్ర మేరువులతో పాటు 9 అడుగుల్లో మహామేరు శ్రీచక్రం దర్శనమిస్తుంటాయి. మహామేరు శ్రీచక్రం అనేది అమ్మవారికి మరో స్వరూపం. అమ్మవారు తామస రూపంలో ఉండేటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని సాత్విక రూపానికి మార్చే ప్రక్రియలోని ఈ శ్రీచక్రం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలోనే 400 ఏళ్ల క్రితం శ్రీచక్ర పూజలు జరిగేవని స్థల పురాణం చెబుతోంది. అందువల్ల ఇక్కడ లలితానామాలు 1000 శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠ జరిగింది. అన్ని మేరువులు 2 అడుగుల ఎత్తు వెడల్పు ఉంటాయి. పైన బిందు నివాసినిగా అమ్మవారు ఉంటుందని ఇక్కడ చరిత్ర చెబుతోంది. కృష్ణశిలతో ఈ మేరువులను నిర్మించారు. మహదానందము కలిగించే ఆతత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్నారు. ఈ సమయంలో అమ్మవారు స్వయంగా ఈ ప్రదేశంలో ఉండేవారని తెలిపారు. మహామేరువు పైన తెలుగు హల్లులు అచ్చులు అయిన ఆకారక్షకార దేవతామూర్తులు ఆ నుండి క్ష అనే అక్షర దేవతలు ఉన్నారు. అలాగే 1000 శ్రీచక్ర మేరువుల పైభాగంలో నవదుర్గలు దశమహావిద్యుల రూపాల మూర్తులు మనకు కనిపిస్తాయి. ఈ మూర్తులన్నీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్న
ప్రతిరూపాలని చూసి ఇక్కడ నిర్మించారు. అలాగే ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి తెల్లవారుజామున శ్రీచక్ర అర్చన అలాగే మహాహారతిని నిర్వహిస్తారు. ఆ సమయంలో అమ్మవారు బంగారు కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులతో ప్రతి శ్రీచక్రం వద్ద దంపతులతో సుహాసినీలతో కుంకుమార్చన చేయిస్తారు. కుంకుమార్చన, లలితాపారాయణం, ఖడ్గమాల పఠనం, గురుపాదాస్తక పఠనం కార్యక్రమాలను పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ నిర్వహిస్తారు. ఇక ప్రతి శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనం, 5:05 నుండి 5:30 అమ్మవారికి క్షీరాభిషేకం ఉంటుంది. కొన్ని విశిష్ట దినాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, పంచామృతాలతో కూడా అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి భోగి నాడు 5 సంవత్సరాల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఇక్కడ ఆచారంగా వస్తోంది. అదేవిధంగా ఉపమందిరాల్లో ఇక్కడ శివాలయం, సూర్య దేవాలయం, శ్రీరామ మందిరం, లక్ష్మీ గణపతి, మహాశివుడు 4 దిక్కుల్లో ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి ఆదిత్యుని ఆలయం, శ్రీకూర్మనాథుని ఆలయంతో పాటు శ్రీముఖలింగం వంటి ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాలున్నాయి. వాటి సరసన ఈ దేవి ఆశ్రమం ఉండడం జిల్లా వాసులు గర్వంగా చెబుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు దేవి ఆశ్రమానికి వస్తూ ఉంటారు.